నమస్తే వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ అటు టాలీవుడ్ లో ఇటు ఫిల్మ్ నగర్ లో చెక్కలు కొడుతున్న కొన్ని గాసిప్స్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ మీకోసం తీసుకువచ్చా మరింకెందుకు ఆలస్యం లెట్స్ ఎంటర్ ది సిల్వర్ స్క్రీన్ కింగ్ నాగార్జున ఈ మన్మధుడికి కొత్త తలనొప్పి వచ్చి పడిందని ఫిల్మ్ నగర్ కోడేకూస్తుంది అది ఎవరి వల్లనో కాదు ఆయన కొడుకు నవ మన్మధుడు అఖిల్ నుంచినట ఓవైపు అఖిల్ను మంచి స్టార్ గా తీర్చిదిద్దేందుకు కింగ్ నాగార్జున కష్టపడుతూ ఉంటే తండ్రికి తలనొప్పిగా మారాడంటూ టాక్ వినిపిస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారా ఏం లేదండి ఈ యంగ్ హ్యాండ్సమ్ హీరోకు సంబంధించిన ఒక వీడియో లీక్ అయింది ఇప్పుడు ఈ అవ్వారమే అక్కినేని ఇంట మంట పుట్టిస్తుందట లీక్ అయిన వీడియోలో అక్కినేని చిన్నోడు అఖిల్ ఓ పబ్ లో హల్చల్ చేసినట్లు కనిపిస్తుంది అంతేకాదు ఓ వ్యక్తిపై దురుసుగా కూడా ప్రవర్తించినట్లు తెలుస్తుంది అక్కినేని ఫ్యామిలీ కంటూ ఓ ఇమేజ్ ఉంది దీంతో అఖిల్ ప్రవర్తనపై నాకు సీరియస్ అయినట్లు సమాచారం అయితే నాకు ఓ తండ్రిగా తన పిల్లలకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇచ్చారు కానీ లిమిట్స్ దాటేంత కాదు అయితే పబ్ లో జరిగిన ఇన్సిడెంట్ వీడియో లీక్ అవడంతో తండ్రిగా అఖిల్ ను నాకు మందలించినట్లు సమాచారం అయితే తండ్రి నాగార్జున మందలింపును అఖిల్ సీరియస్ గా తీసుకుంటాడా లేదా అనేది చూడాలి ఇక సినిమాల పరంగా అక్కినేని ప్రిన్స్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ టాక్ తెచ్చుకుంది ప్రస్తుతం స్పై థ్రిల్లర్ ఏజెంట్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ అక్కినేని అందగాడు ఏజెంట్ చిత్రం అక్టోబర్ 5వ తేదీ విడుదల కానున్నట్లు సమాచారం రాజమౌళి సినిమాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలంటూ చాలా మంది నటులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారి రాజమౌళి సినిమాలో కనిపిస్తే తమ ఫేట్ మారిపోతుంది అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక రాజమౌళి గురించి కూడా ఒక వార్త ఫిలిం నగర్ లో షికారు చేస్తుందంట ఇక టాలీవుడ్ లోని ఓ టాప్ హీరో తన కొడుకును ఒక గొప్ప డైరెక్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని భావించారట ఇందుకోసం మెగా డైరెక్టర్ రాజమౌళిని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది అయితే రాజమౌళి మాత్రం ఆ రిస్క్ చేయలేనంటూ ఆ టాప్ హీరో ముఖం మీదే చెప్పేశాడంటూ ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం తాను మరో ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నట్లు రాజమౌళి చెప్పారట అంతేకాదు ఆ టాప్ స్టార్ కొడుకు ఫిజిక్ పై కూడా కామెంట్ చేసినట్లు సమాచారం అలాంటి ఫిజిక్ ఉన్న వాడిని డైరెక్ట్ చేయడం కష్టమని తెగేసి చెప్పేశారట ఈ ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ ఇంకేముంది ఆ టాప్ హీరో ముఖం చిన్నపోయిందట అయితే ఈ వార్త బయటకు పొక్కగానే కొందరు రాజమౌళికి గర్వం తలకెక్కిందని చెవులు కొరుక్కుంటూ ఉంటే మరికొందరు మాత్రం జక్కన్న ముక్కుసూటితనాన్ని ధైర్యాన్ని కొనియాడుతున్నారట ఇదంతా అటు ఉంచితే ఆ స్టార్ హీరో ఎవరు జక్కన్న రిజెక్ట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఇక అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా చాలా క్లోజ్ గా ఈ స్టైలిష్ స్టార్ ను ఫాలో అవుతుంది ఈ మధ్య అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న బన్నీ తన ఫ్రెండ్స్ తో ఓ పబ్ లో పార్టీ చేసుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రం షూట్ కోసం సిద్ధమవుతున్నాడు ఇక అల్లు అర్జున్ తనపై వచ్చే రూమర్లను పెద్దగా పట్టించుకోరు అంతేకాదు ఇలాంటి పుకార్లకు కూడా దూరంగా ఉంటాడు తన మొత్తం కెరియర్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తో కూడా ఎఫెక్ట్స్ ఉన్నట్లు వార్తలు రాలేదు తన కుటుంబంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు అయితే తాజాగా బన్నీకి కూడా కొన్ని కష్టాలు వస్తున్నాయి కొందరు హీరోయిన్స్ తో బన్నీని లింక్ చేస్తున్నారు ఈ జాబితాలో కేతికా శర్మ ఇంకా ప్రియాంక జవాల్కర్ లు ఉన్నారు టాక్సీ వాళ్ళతో ఎంట్రీ ఇచ్చి ఓ ఊపు ఊపేసిన ప్రియాంక జవాల్కర్ అల్లు అర్జున్ పై క్రష్ ఉందంటూ ఓపెన్ గానే చెప్పేసింది ఆ సమయంలో అల్లు వారబ్బాయి ప్రియాంకల మధ్య ఏదో ఇంకేదో నడిచిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి తాజాగా బన్నీ కేతికా శర్మల మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి కేతికా శర్మ చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ తన హాట్ లుక్స్ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో యువతను జస్ట్ అలా పడగొట్టేస్తుంది కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది కేతిక ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఏడాది కాలమే అయినప్పటికీ బన్నీ కేతికా శర్మల మధ్య సీక్రెట్ గా డేటింగ్ నడిచిందంటూ ఫిలిం నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇవండి ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే